श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम् नमो देव्यै महादेव्यै शिवायै सततन्नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताः। అందరికీ నమస్కారం. 2019 మార్చి నెలలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారికి మాట పట్టింపులు, అసహనము, పనికిమాలిన వ్యక్తులతో పరిచయాలు, ఇతరుల రహస్యాన్ని పొందాలన్న తపనతో మీ రహస్యాన్ని బయటపెట్టుకోవడము, దుష్టుల సాంగత్యము, చెడ్డవారితో స్నేహాలు కూడడము, విద్యార్థులు భ్రమకు లోనవడము, ఏదో మంచి అవుతుందిలే అని చెప్పేసి ప్రతి అడ్డమైన వ్యక్తిని కూడా స్నేహితులుగా మార్చుకొని దుష్టుల సహవత్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల చెడ్డ పేరును కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. అనవసరపు ధన వ్యయము, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడము, వాహనాన్ని మార్పులు చేర్పులు చేయడము, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దామనుకున్న వారికి నిరాశ తప్పదు, అనుకోని విధంగా విద్యా నష్టము, విదేశాల్లో స్త్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు, పనులన్నీ కూడా మందకుడిగా జారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నిందారోపణకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మితిమీరిన వ్యసనం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, దంపతుల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు, భ్రమకు లోనవడము, ఏదో ఆర్థిక లాభాలు వస్తాయనుకోవడం వల్ల కూడా నష్టం కలగడం, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, అనవసరపు ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇవ్వడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావలసిన రుణాన్ని కూడా ఈ మాసంలో కాకుండా మరొక మాసంలో పొందడం వల్ల తొందరగా తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ మాసంలో ప్రతికూలతలు, విద్యా నష్టాలు, వ్యవహార భంగాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, జూదంలో లేదా ఇతరత్ర వ్యాపారాల్లో నష్టాన్ని ఎక్కువగా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్త ఉండండి. కొత్త వ్యాపారాన్ని మాత్రం ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాన్ని అలాగే ముందుకు నడిపించే ప్రయత్నాన్ని చేయండి తప్ప 1 లక్ష రూపాయలు కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి మాత్రం చేయకండి. రోజువారీగా కొనడము, అమ్మకం లాంటివి చేయొచ్చు తప్ప అధికంగా కొనడం చేయడం అనేది మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారం పూర్తి స్థాయిలో కుంటుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాల సంబంధమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసేవారు, అమ్మకం చేసేవారు తీవ్రస్థాయి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. హోటల్ బిజినెస్ వారికి కూడా ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణానికి కూడా హోటల్ యజమానులు కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల పేరు ప్రఖ్యాతులు పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి హోటల్ రంగ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు కానీ యజమానులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనవసరపు పెట్టుబడుల కోసం వెంపర్లాడవద్దు. ఎవరి సహాయం కూడా లభించే అవకాశం లేదు. ఎవరి సహాయాన్ని కూడా అర్థించేటువంటి అవకాశాన్ని కూడా పొందకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కఠినమైనటువంటి సవాళ్లు ఎదుర్కొనాల్సిన అవసరం ఉంటుంది. విద్యా నష్టం సంభవిస్తుంది. దాదాపుగా 2 లేదా 3 పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి వార్త మీ కుటుంబానికి కాస్త మానసిక వేదనకి గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకున్నటువంటి మీ యొక్క కోరిక ఇక్కడ అనుత్తీర్ణమైనటువంటి వార్త చాలా ఇబ్బంది పాలవుతోంది. అలాగే ఇక్కడ ఒక ముఖ్య విషయము, ఆశ్చర్యకర విషయం, వీసా సంబంధ సమస్యలు కూడా మీకు వెసులుబాటుగా ఉన్నాయి. వీసా దొరికేస్తుంది, కాకపోతే 3 పరీక్షల్లో అనుత్తీర్ణులైనటువంటి వార్త విదేశానికి వెళ్ళడానికి ఆటంకాకం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆన్ సైట్ లో ఉద్యోగ అవకాశం ఉన్నందువల్ల విదేశానికి వస్తుంది, కానీ అక్కడ ప్రాజెక్టులో మీ పేరు లేనందువల్ల మీ ప్రయాణం వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నాయి. అనగా చివరి కంటా మీ ప్రయత్నం కొనసాగుతుంది, చివరికి వచ్చేసరికల్లా అది వాయిదా పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దుష్టుల సాంగత్యం ఏర్పడుతుంది. అనవసరపు మద్యపాన సేవనం కుటుంబానికి అడా బయట కూడా మీ పరువు మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చే స్నేహితాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ కలాపాలు పూర్తి స్థాయిలో మరుగున పడతాయి. దాదాపుగా మీ రహస్యమతాలు బయటపడతాయి. మితిమీరినటువంటి మీ అసాంఘిక కార్యక్రమాల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, తీరని అవమానాలు, దాదాపుగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల సహకారాన్ని లేదా బయట వ్యక్తుల సహకారాన్ని పొందలేకపోవడం, పనికి మాలిన భోజన పదార్థాలు భుజించడము, దానివల్ల ఫుడ్ పాయిజన్ కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఎవరి నుంచి ధనాన్ని సేకరించకండి. కళాకారులకు కూడా కొత్త కాంట్రాక్టులు రద్దయ్యే
అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయి వ్యక్తులకి తీవ్రమైనటువంటి వాహన ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. కన్యా రాశి ఉన్నటువంటి చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి చిత్రరంగంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తికి ఏదైనా ఉపద్రవం జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. అది షూటింగ్ స్పాట్లో కూడా మీకు ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఈ రాశిలో ఉన్నటువంటి చిత్రరంగ ప్రధాన వ్యక్తులకి అటువంటి స్థితి మీకు చాలా స్పష్టంగా కనబడుతోంది. కళాకారులకి కాంట్రాక్ట్ రద్దవుతాయి. ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల రుగ్మతలు, చర్మ సంబంధమైన అనారోగ్యాలు, కంటి సంబంధ అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది. వైద్య నిమిత్తమై ఖర్చు అధికంగా ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పిల్లల అనారోగ్య సూచన కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దవారి యొక్క ఆరోగ్యం కూడా మీకు కాస్త ఉద్యోగంలో కానీ లేదా ఏదైనా ప్లానింగ్ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, మానసిక వేదన, అవమానాలు, శత్రుల వల్ల నష్టము, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వల్ల నష్టం కనబడుతుంది. అన్ని రకాల ఇబ్బందికర ప్రయోజనాలు మాత్రమే ఈ రాశి వారికి కనబడుతున్నాయి. తప్పకుండా మీరు శుక్రుడు, రాహు, శని గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ, వీలైతే శని జపాన్ని చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. దైవ సందర్శన ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే సత్సంగత్వంలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. భారత రామాయణ ఇతిహాస గ్రంథాలని ప్రతి రోజు కూడా పఠించేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. దాని అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటాయి. వివాహాద నిశ్చయ తాంబూలాదులు వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా భగవంతుని ఆరాధన, నిశ్చల బుద్ధి, కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఆలోచన విధానాన్ని పెంచుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మాసం మొత్తంలో మంచి శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.